నల్గొండ జిల్లాలో ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు ఇంటర్మీడియట్ విద్యా జిల్లాధికారి ఆర్ దుస్రు నాయక్. ఇంటర్మీడియట్ పరీక్షలు ఈ నెల 28 నుండి మార్చి 19 వరకు కొనసాగనున్నాయని, ఇప్పటికీ నల్గొండ జిల్లాలో పరీక్షల నిర్వహణకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగిందని పేర్కొన్నారు. ఈ పరీక్షలు ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు జరగనున్నాయని, ఈ పరీక్షలలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరానికి సంబంధించిన విద్యార్థులు 12,707 మంది విద్యార్థులు, సెకండ్ ఇయర్ సంబంధించిన విద్యార్థులు 12,741 మంది ఒకేషనల్ కు సంబంధించున్నారన్నారు. పరీక్ష నిర్వహణ పకడ్బందీగా నిర్వహిస్తామన్న ఇంటర్మీడియట్ విద్యా జిల్లా అధికారి ఆర్ దస్రు నాయక్తో అమ్మ న్యూస్ ఫేస్ టు ఫేస్. రేపు జరగబోయే ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయనే అంశంపైన మన మధ్యన ఉన్న ఇంటర్మీడియట్ జిల్లా విద్యాశాఖ అధికారి ఆర్ దస్రు నాయక్ మన మధ్యన ఉన్నారు. వారినే ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి, ఎంతమంది విద్యార్థులు పాల్గొంటారనే విషయంపైన వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. చెప్పండి, రేపు నుంచి జరిగే ఇంటర్ పరీక్షలకు విద్యార్థులు ఎంతమంది అవుతున్నారు, ఏర్పాట్లు ఏ విధంగా చేశారు? జిల్లా వ్యాప్తంగా ఫస్ట్ ఇయర్ విద్యార్థులు 12,741, సెకండ్ ఇయర్ విద్యార్థులు 12,746, అదేవిధంగా ఫస్ట్ ఇయర్ వొకేషనల్ విద్యార్థులు 5,300, సెకండ్ ఇయర్ విద్యార్థులు 3,100 విద్యార్థులు రాస్తా ఉన్నారు. జిల్లా వ్యాప్తంగా 50 కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది. ఎగ్జామ్స్ 28 నుండి 16వ తారీఖు వరకు ఎగ్జామ్స్, నెక్స్ట్ మంత్ 16వ తారీఖు వరకు ఎగ్జామ్ జరుగుతాయి. కాబట్టి అదేవిధంగా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కు కరెంటు ఎగ్జామ్ డ్యూరింగ్ ద ఎగ్జామ్ టైంలో కరెంటు కంపల్సరీ ఉంచాలని కోరడం జరిగింది. ప్రతి ఎగ్జామినేషన్ హాల్లో ANMలో ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా బాగా వెంటిలేటర్ ఉన్న రూమ్లు, అదేవిధంగా వెలుతురు ఉన్న రూమ్లోనే మాత్రమే మనం ఎగ్జామ్స్గా రూమ్గా వాడుకుంటున్నాము. విద్యార్థులు ముఖ్యంగా జిల్లా వ్యాప్తంగా ఎంతమంది విద్యార్థులు హాజరవుతున్నారు, వారికి ఎంతమంది సిబ్బందిని ఏర్పాటు చేశారు, వారు విధి విధానాలు ఏ విధంగా ఉన్నాయి? దాదాపు మనము జిల్లా వ్యాప్తంగా 35,673 విద్యార్థులు మనము అలాట్మెంట్ చేయడం జరిగింది. ఫస్ట్ ఇయర్ కావచ్చు, సెకండ్ ఇయర్ కావచ్చు, వొకేషనల్ జనరల్ గ్రూప్లో. కాబట్టి అందరికీ అన్ని రకాల సౌకర్యం, విద్యార్థులు ప్రశాంత వాతావరణంలో ఎగ్జామ్ కంటే ముందే తమ సెంటర్లో వచ్చి కూర్చోవలసిందిగా కోరుచున్నాము. అదేవిధంగా 9 గంటల తర్వాత 9 దాటితే మేము అలో చేయం. కాబట్టి ముందే 9 కంటే ముందే 8 o'clock నుంచి తమ ప్లేస్లో ఆక్రమించుకోవాల్సిందిగా కోరుతున్నాము. అని రేపు పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు ఆర్టీసీ బస్ సౌకర్యాలు కల్పించారా? ఆర్టీసీ బస్ సౌకర్యము మేము కోఆర్డినేషన్ మీటింగ్లో గౌరవ కలెక్టర్ మేడం గారు చెప్పడం జరిగింది. బస్సుల సంఖ్య ఇంక్రీజ్ చేయాలని కోరడం జరిగింది. అన్ని ప్రాంతాల నుండి బస్సులు రేపు ఇన్ టైంలో ఉండాలని, సకాలంలో విద్యార్థులు అటెండ్ కావాల్సి ఉంటుంది. కాబట్టి ముందుగానే మాకు సెంటర్ వైజ్గా లిస్ట్ కూడా ఇవ్వడం జరిగింది. వాళ్ళు కూడా మాకు హామీ ఇవ్వడం జరిగింది. ఏ ఒక్క విద్యార్థికి కూడా ఇబ్బంది కలగదు అనేది నేను కోరుతున్నాను. చివరిగా రేపు పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు మీరు ఏ విధమైన సూచనలు చేస్తున్నారు, వారికి ఏ విధంగా ప్రోత్సాహం కల్పిస్తున్నారు? ఇంటర్మీడియట్ విద్యార్థులకు మన జిల్లా వ్యాప్తంగా అన్ని సెంటర్లు అన్ని సౌకర్యాలు కల్పించడం జరిగింది. కాబట్టి మీరు ప్రశాంత వాతావరణంలో 1 గంట కంటే ముందే పరీక్షా కేంద్రాలు చేరుకుని ప్రశాంత వాతావరణంలో ఎగ్జామ్ రాసుకోవాల్సిందిగా, ఎగ్జామ్ హాల్లో అన్ని ఏర్పాట్లు చేసినాం. కాబట్టి డ్యూయల్ డెస్క్లు కావచ్చు, ఫ్యాన్లు కావచ్చు, ట్యూబ్లు కావచ్చు, ఇవన్నీ ఏర్పాట్లు చేసినాం. కాబట్టి ప్రశాంత వాతావరణంలో ఎగ్జామ్ రాసుకోవాల్సిందిగా కోరదైనది. ఇది పరిస్థితి. రేపు జరగబోయే పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగిందన్నారు. ఏదేమైనప్పటికీ విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని వసతులు ఏర్పాటు చేయడం జరిగిందని మన మధ్యన ఉన్న విద్యాశాఖ అధికారి అయితే తెలిపారు. కెమెరామెన్ క్రాంతితో రిపోర్టర్ దర్శిత, అమ్మ న్యూస్, నల్గొండ.